డాక్టర్ గారు, నా పేరు రమాదేవి. నా వయసు 36 సంవత్సరాలు. ఈ ఉత్తరం శ్రీకాళహస్తి నుండి రాస్తున్నాను. ఈ మధ్య నేను ఎలాంటి ఆహారం తీసుకున్నా అరుగుదల తక్కువగా ఉంటుంది. వేసవికాలం వచ్చిందంటే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతోంది. దీని కారణంగా నాలో దిగులు పెరిగి భయం వేస్తోంది. నేను చాలా వీక్ అయిపోతున్నాను. నా సమస్యకు ఆయుష్ కార్యక్రమం ద్వారా పరిష్కారం తెలియజేయండి అంటూ రాస్తున్నాను. ఈ జీర్ణశక్తి అనేటువంటిది వేసవికాలంలో ఆకలి జీర్ణశక్తి కూడా సహజంగా తగ్గుతాయి అన్నమాట. అంటే ఈ కాలంలో కొంచెం వాత దోషం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. అందువల్ల ఆకలి జీర్ణశక్తి అందరికీ కూడా తగ్గుతాయి. అయితే కొంతమందికి అంతకుముందు నుంచి కూడా కొంచెం ఈ జీర్ణశక్తి బాగా లేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ సమస్య కాస్త మరింత ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మామూలుగా ఆకలి జీర్ణశక్తి అనేటువంటివి ఏంటంటే అందరికీ ఒకలాగా ఉండవు, రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అందులో కొంతమందికి మృదువుగా ఉండడం, కొంతమందికి మధ్యస్థంగా ఉండడం, కొంతమందికి తీవ్రంగా ఉండడం అన్నమాట. అంటే మందాగ్ని అనేదేమో కొంచెం తక్కువ ఆకలి, తక్కువ జీర్ణశక్తి ఉంటుంది. అలా కాకుండా కొంచెం మధ్యమంగా ఉండేటువంటి వాళ్ళకి ఏంటంటే కాస్త అటు ఇటు కాకుండా ఒక పర్వాలేదు, కొంచెం ఆకలి వేస్తుంది, తిన్నదేదో కాస్త అరుగుతోంది అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. అయితే తీక్ష్ణాగ్ని అని ఇంకొకటి ఉంటుంది. ఆ తీక్ష్ణాగ్ని ఉండేటువంటి వాళ్ళకి ఏంటంటే విపరీతంగా ఆకలి వేసేస్తూ ఉంటుంది. ఎంత తిన్నా సరే ఆవిరైపోయినట్టుగా మళ్ళా మళ్ళీ తినాల్సి వస్తూ ఉంటుంది. అందుకని ఈ ఆకలి జీర్ణశక్తి అనేటువంటివి మనిషికి మనిషికి చాలా తేడా ఉంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈవిడికి ఆ జీర్ణశక్తి తక్కువగా ఉందంటే ముందు నుంచే తక్కువగా ఉందా, ఈ మధ్యన ఏదైనా అనారోగ్యాల వల్ల తగ్గిందా అనేది మనకి స్పష్టంగా తెలియలేదు. అయినా కూడా మనం ఇప్పుడు చెప్పేటువంటి సూచనలన్నీ ఆవిడకి తప్పకుండా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు ఆకలి జీర్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు అంటే శరీరంలో సమస్య ఉంటే ఆ సమస్యను తగ్గించుకునేందుకు వీలుగా ఉండేటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. దానికి అనుగుణంగా ఉండేలాగా అంటే విహారం కూడా కొంచెం మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఈ జీర్ణశక్తి ఆకలి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆకలి అని ఆవిడ రాయలేదు, జీర్ణశక్తి తక్కువ ఉందంటే కొంచెం అది కూడా అఫెక్ట్ అయి ఉంటుంది. అది ఈ జీర్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు తినేటువంటి ఆహారంలో మొట్టమొదట జీర్ణాన్ని పెంచేటువంటి, జీర్ణం బాగా అయ్యేలాగా చేసేటువంటి ఆహార పదార్థాలతోటి భోజనం మొదలుపెట్టాలి. మామూలుగా అయితే మధుర రసం అంటే కొంచెం తీయగా కమ్మగా ఉండేటువంటి వాటితో భోజనం మొదలుపెట్టాలనేది ఆయుర్వేద సూత్రం. కానీ ఇది జీర్ణశక్తి బాగాలేనటువంటి వాళ్ళు మొట్టమొదట కొంచెం పుల్లగా లేదంటే కాస్త కారంగా ఉప్పుగా ఉండేటువంటి ఆహార పదార్థాలతోటి భోజనం మొదలుపెట్టుకోవాలి. ముందు అవి తింటే కనుక వాళ్ళకి జీర్ణ రసాలు కాస్త బాగా ఊరి జీర్ణశక్తి బాగుంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ పుల్లగా అంటే కనుక మనకి అందరికీ చాలామందికి తెలిసినటువంటిది ఉసిరికాయ పచ్చడి. కొంచెం ఉసిరి పచ్చడి మొట్టమొదట ఒక రెండు ముద్దలు అన్నంలో ఆ ఉసిరి పచ్చడి కలుపుకొని తినేసి తర్వాత మిగతా ఆహారం తీసుకుంటే ఏంటంటే జీర్ణ రసాలు బాగా ఊరితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే ఇది కాకపోతే కూడా మనకి ఏంటంటే కాస్త కారంగా ఉండేటువంటి పచ్చళ్ళు అవి మామూలుగా వద్దని చెప్తాం, అవన్నీ తగ్గించుకోండి అని. కానీ ఈ జీర్ణశక్తి తక్కువగా ఉండేటువంటి వాళ్ళు కొంచెం ఆవకాయ, మాగాయ, చింతకాయ పచ్చడి ఇలాంటి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండేటువంటి పదార్థాలని మొట్టమొదట ఒక ముద్ద తిని తర్వాత మిగతా ఆహారం తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా ఏంటంటే ఆహారంలో మొట్టమొదట మనకి శొంఠి పొడి కానివ్వండి, లేకపోతే మనకి ఈ అల్లాన్ని చిన్న చిన్నగా ముక్కలు చేసుకుని శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసేసి అల్లాన్ని కొంచెం నిమ్మరసంలో ఊరబెట్టి అందులో కొద్దిగా సైంధవ లవణం కలుపుకోవాలి. ఇది ఒక మిశ్రమంలాగా రెడీ చేసి ఉంచేసుకొని ప్రతిరోజు ఆహారం తినడానికి ఒక 5 నిమిషాలు ముందు ఒక చిన్న చెంచాడు అంటే నిమ్మరసంలో ఉన్నటువంటి అల్లపు ముక్కల్ని బాగా నవిలి ఒక 5 నిమిషాల తర్వాత ఆహారం తీసుకుంటూ ఉన్నా కూడా జీర్ణరసాలు బాగా ఊరి తిన్న ఆహారం చక్కగా అరుగుతుందన్నమాట. సో ఇలాంటి కొన్ని అంటే ఆహారం మొదట్లో చేయాల్సినటువంటి అంశాలు ఇవి. అలాగే తినే ఆహారంలో జీర్ణశక్తి బాగాలేని వాళ్ళు ఏం చేయాలంటే తేలికగా అరిగేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అంటే తేలికగా అరిగే ఆకుకూరలు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, బాగా నూనెలు మసాలాలు వేసి కాకుండా మామూలుగా కొంచెం పోపు వేసుకుని ఉడికించి చేసినటువంటి ఆహార పదార్థాలని తీసుకుంటూ ఉండాలి. అలాగే జీర్ణశక్తికి అనుగుణంగా తినాలే కానీ ఎక్కువగా తినేయకూడదు అన్నమాట. కడుపు కాస్త నిండుతోంది అనిపించగానే ఆపేసేయాలి. ఎందుకంటే జీర్ణశక్తికి అనుకూలంగా ఎందుకు తినాలంటే కష్టపడి ఎక్కువ ఎక్కువ తినేసినా కూడా అది అరగకపోతే ఆమంగా అంటే అనారోగ్యాలను కలిగించేటువంటి ఒక టాక్సిన్స్ అంటే విష పదార్థాలు శరీరంలో తయారవుతాయి. అందుకని ఎంతవరకు అరుగుతుందో అంతవరకే తీసుకుంటూ ఉండాలి. నెమ్మదిగా జీర్ణశక్తి మెరుగుపడ్డాక సరిపోయినట్టుగా తింటూ ఉండొచ్చు ఆహారాన్ని. అంటే ఆహారంలో ముందేం తీసుకోవాలి,
తినేటప్పుడు తేలికగా అరిగే ఆహారాలు తీసుకోవాలనేటువంటి అంశం, మరీ కడుపు నిండిపోయేలాగా కాకుండా ఎంతవరకు అరుగుతుందో అంతవరకు తీసుకోవడం అనేటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అలాగే తినే వాటిల్లో బాగా గ్రేవీ చేసి తయారు చేసి వేసిన కూరలు కానివ్వండి, బాగా హెవీగా ఉండే మాంసాహారాలు కానీ వీటిని బాగా తగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఏంటంటే ద్రవ పదార్థాలకి కొంచెం ప్రాముఖ్యత ఎంచుకొని తేలికగా అరుగుతాయి కనుక ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటే, ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే శరీరం బలహీన పడదు, తేలికగా అరుగుతాయి. అంటే అలాగే కొంచెం అంటే తేలికగా అరిగిపోయిందంటే కనుక శరీరానికి అనారోగ్యం కలిగించేటువంటి అక్కర్లేని పదార్థాలు పేరుకోకుండా ఉంటాయి. సో ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆహారంలో ముందేం తీసుకోవాలి, మధ్యలో ఏం తినాలి, ఎంత తినాలి, ఇవన్నీ చూసుకుంటూ ఉండడం. వీటితో పాటుగా ఇంకోటి ఏంటంటే, కొంతమందికి తిన్న వెంటనే అలా నిద్రపోతూ ఉంటారు. అలా వెంటనే నిద్రపోయినట్టయితే కనుక తిన్న ఆహారం అరగదు, జీర్ణశక్తి మందగించిపోతుంది అన్నమాట. అందుకని తినగానే నిద్రపోయే అలవాటు కూడా తగ్గించుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉండడం, ఇది కూడా జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. సో ఆహారంలో విహారంలో ఇలాంటి మార్పులు చేసుకొని కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ, ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఒక మంచి ప్రత్యాహారం లేదంటే ఔషధం ఎలాగైనా చెప్పుకోవచ్చు మనం దాన్ని, దాన్ని రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటూ, ఇప్పుడు మనం చెప్పినట్టుగా ముందేం తినాలి, మధ్యలో ఏం తినాలి, ఎంత తినాలి అనేటువంటి రూల్స్ అన్నీ పాటించుకుంటూ, కాస్తంత రెగ్యులర్గా వాకింగ్ అది చేస్తూ, అంటే తినగానే నిద్రపోయే అలవాటును తగ్గించుకుంటూ, ఇలాంటి సూచనలన్నీ కూడా పాటించుతూ ఉండాలి. వాటితో పాటుగా మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక తయారు చేసి చూపించబోయేటువంటి ఆహారం లాంటి ఔషధం లేదంటే ఔషధం లాంటి ఆహారం ఏదైనా చెప్పుకోవచ్చు మనం, దాన్ని రోజు ఆహారంతో పాటుగా తీసుకుంటూ ఉంటే జీర్ణశక్తి చక్కగా బాగా అవుతుంది. ఆ జీర్ణశక్తి బాగుందంటే శరీరం కూడా చక్కగా బలంగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. డాక్టర్ గారు, వేసవిలో జీర్ణశక్తిని మెరుగుపరచుకోవడానికి ఒక చక్కటి పథ్యాహారం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు మనం. అయితే ముందు ఒకసారి ఏమేమి వాడుకుంటున్నామో ఆ మూలికల పేర్లు, మన కొన్ని ఇంట్లో ఉండేవి కొన్ని మూలికలు తెచ్చుకునేవి వీటన్నింటి పేర్లు ఒకసారి చెప్పేయండి. తప్పకుండా. వేసవిలో జీర్ణశక్తిని మెరుగుపరిచే పథ్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర, ఇంగుపొడి, ఆవు నెయ్యి, సైంధవ లవణం. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు మనం. దీనికి ఏమి స్టవ్ పెట్టుకోవడం కాచడం అంత ఏం లేదు. ఒక బౌల్ రెడీగా పెట్టుకుందాం. ఓకే. జీర్ణశక్తిని మెరుగుపరచడానికి మనం తీసుకునే దాంట్లో మొట్టమొదటిది శొంఠి. ఇది శొంఠి జీర్ణశక్తిని మెరుగుపరచడంలో చాలా మంచి ఉపయోగపడేటువంటి మూలిక అన్నమాట. అయితే శొంఠిని ఏం చేయాలంటే, ముందు కొంచెం వేయించేసుకోవాలి, మూకుట్లో కొంచెం నెయ్యి వేసి వేయించుకుని తర్వాత చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఈ శొంఠి చూర్ణాన్ని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మీరు కొలత ప్రకారం వేసుకోండి, మేము సుమారుగా వేసి చూపించుతాము. ఒక చెంచాడు శొంఠి చూర్ణాన్ని విడిగా పెట్టుకుందామా. తర్వాతది పిప్పళ్ళు. పిప్పళ్ళు కూడా శొంఠిలాగానే కొంచెం నేతిలో వేయించేసుకుని చల్లారాక పొడి చేసుకోవాలి. ఇది కూడా జీర్ణశక్తిని పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. శొంఠిలాగానే ఇది కూడా 25 గ్రాములే తీసుకోవాలన్నమాట. మీరు కొలత ప్రకారం వేసుకోండి. మనం ఒక చెంచాడు ఈ పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా ఇందులో వేద్దాం మనం. తర్వాత మిరియాలు. మిరియాలు కూడా 25 గ్రాములే. దీన్ని ఏం వేయించడం అది ఏం అక్కర్లేదు. ఒట్టిగా మిరియాలని మెత్తగా పొడిలాగా చేసేసుకుని 25 గ్రాముల మిరియాల పొడిని కూడా వేసుకోండి. ఒక చెంచా మిరియాల పొడి కూడా కలుపుకుందాం మనం. ఆ తర్వాత వాము. వాము జీర్ణశక్తికి ఎక్సలెంట్గా ఉపయోగపడేటువంటి మంచి పదార్థం, అందరిళ్లలో ఉండేటువంటిది ఇది. ఈ వామును కూడా ఏంటంటే మూకుట్లో ఒట్టిగా వేయించాలి. దానికి నెయ్యి నూనె ఏం వేయక్కర్ల, ఒట్టిగా కొంచెం ఒక 2 నిమిషాలు వేయించేసి పొడిలాగా చేసేసుకుని ఈ వాము చూర్ణాన్ని లేదా పొడిని కూడా 25 గ్రాములు వేసుకోండి. ఒక చెంచా వాము చూర్ణం కూడా కలుపుకుందాం. తర్వాత జీలకర్ర. జీలకర్ర కూడా అందరికీ ఈ వంటింట్లో ఉండేటువంటిదే. ఈ జీలకర్రను కూడా కొంచెం మూకుట్లో ఒట్టిగానే, దానిలో నెయ్యి నూనె ఏం వేయకుండా ఒత్తిగా ఒక 2 నిమిషాలు వేగనిచ్చి దాని తర్వాత కొంచెం చల్లారాక చూర్ణంలా చేసేసుకోవాలి.
ఈ జీలకర్ర పొడి కూడా 25 గ్రాములు వేసుకోండి. ఒక చెంచాడు వేయమా. తర్వాత నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర కూడా జీర్ణశక్తికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి మూలిక. దీని కూడా ఏంటంటే కొంచెం మూకుట్లో వేసి కాస్తంత వేయించడం. ఎక్కువ ఎక్కువ వేగక్కర్లేదు. ఒక 2 నిమిషాలు వేడెక్కినట్టుగా వేయించేస్తే సరిపోతుంది. దీని కూడా అలాగే వేయించి పొడిలాగా చేసుకోవాలి. ఈ నల్ల జీలకర్ర పొడి కూడా 25 గ్రాములు వేసుకోవాలి. ఇది కూడా ఒక చెంచాడు వేద్దామా. తర్వాత ఇంగువ. ఇంగువ ఏంటంటే మనకి గట్టిగా ముక్కల్లాగా దొరుకుతున్నదైతే గనుక దాన్ని కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా కొట్టేసి దాని నేతిలో వేయించి పొడి చేయాలి. అలా కాక మనకి రెడీగానే ఇంగువ పొడి దొరుకుతుంది కదా, ఆ ఇంగువ పొడి అయితే ఇంకేం చేయాల్సిన పని ఏం లేదు. ఇంగువ పొడిని యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకోవచ్చు. దీన్ని కూడా 25 గ్రాములు తీసుకోవాలి. ఇది కూడా ఒక చెంచాడు కలుపుకుందాం. తర్వాతది సైంధవ లవణం. ఇది కూడా జీర్ణశక్తి బాగుపడడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సైంధవ లవణం మనకి గడ్డల్లాగా దొరికితే దాన్ని మెత్తటి ఉప్పులాగా చేసుకోవాలి, లేకపోతే ఉప్పు పొడిలాగా దొరికినట్టయితే దాన్నే వాడేసుకోవచ్చు. అయితే ఇది 25 గ్రాములు పూర్తిగా వేయకుండా కొంచెం తక్కువగా ఒక 20 గ్రాముల పరిమాణంలో వేసుకుంటే సరిపోతుంది. కొంచెం తక్కువగా ఈ చూర్ణాన్ని కూడా మనం అందులో కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆఖరుగా ఆవు నెయ్యి. ఆవు నెయ్యి సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకుని దీన్ని చూర్ణాలు కలిపి బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా ఆవు నెయ్యి కూడా అందులో వేద్దామా. ఇప్పుడు అన్నింటినీ కలిపేసి అంటే ఆ నెయ్యితోటి పొడులన్నీ కలిసిపోతాయి అన్నమాట. ముద్దలాగా ఏం ఉండదు, అంత పొడి పొడిలాగా అయిపోతుంది. ఎందుకంటే నెయ్యి కూడా వేసినప్పుడు అది తినడానికి అనుకూలంగా ఉంటుంది, రుచి బాగుంటుంది, మనకి వేసుకుంది కూడా బాగా తేలిక అవుతుంది అన్నమాట. జీర్ణశక్తి కూడా ఆవు నెయ్యి బాగుంటుంది. బాగా కలిపేసి మనం కొంచెం ఉంచేస్తే కొంచెం అక్కడక్కడ ముద్ర ఉన్నది కూడా విడిపోతుంది. తర్వాత అలా ఉండిపోతుంది. ఎందుకంటే ఆ నేతిని కొంచెం పీల్చుకుంటాయి ఇవన్నీ చూర్ణాలన్నీ కూడా. డాక్టర్ గారు, ఇది కొంచెం ఉండలుండలుగా ఉన్నా పర్వాలేదా? అది ఏంటంటే నెయ్యి వల్ల కాస్త అలా అనిపిస్తుంది అమ్మా. అది కొంచెం ఒక గంట అలా గడిచేటప్పటికి ఆ నెయ్యిని చూర్ణాలు అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో తర్వాత అది పొడిలాగా అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకోవచ్చు అనమాట. ఏం పర్వాలేదు, ఉంచేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇది తయారైపోయినట్లేనా? మనకి అంతా రెడీ అయిపోయినట్టే ఇది. దీన్ని ఇలాగా ఒక అంటే కొంచెం ఒక గంట గడిచాక ఒక గాజు సీసాలో పోసి టైట్గా మూత పెట్టి ఉంచేసుకోవాలి. ఓకే, మరి ఎలా తీసుకోవాలి, దేంట్లో కలిపి తీసుకోవాలి? ఇది తీసుకోవడం ఎలాగంటే, ఈ వేసవిలో ఆహారం తినేటప్పుడు వేడి అన్నంలో మొట్టమొదటి ముద్ద అన్నంలో ఇది ఒక చెంచా పొడి కలుపుకొని కొంచెం మళ్ళీ నెయ్యి కూడా కలిపి ఒక ముద్ద అన్నం తిని తర్వాత మిగతా ఆహారం తీసుకుంటున్నట్టయితే కనుక ఈ వేసవి కాలంలో జీర్ణశక్తి చక్కగా ఉండడానికి ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ ప్రత్యాహారం చక్కగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది డాక్టర్. వేసవిలో జీర్ణశక్తిని మెరుగుపరిచే ప్రత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర, ఇంగువ పొడి, ఆవు నెయ్యి, సైంధవ లవణం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వేయించిన శొంఠి చూర్ణం 25 గ్రాములు, పిప్పళ్ల చూర్ణం 25 గ్రాములు, మిరియాల చూర్ణం 25 గ్రాములు, వాము చూర్ణం 25 గ్రాములు, వేయించిన జీలకర్ర చూర్ణం 25 గ్రాములు, వేయించిన నల్ల జీలకర్ర చూర్ణం 25 గ్రాములు, ఇంగువ పొడి 25 గ్రాములు, సైంధవ లవణం 20 గ్రాములు మరియు 25 గ్రాముల ఆవు నెయ్యి వేసి చూర్ణాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చూర్ణాన్ని ఒక గాజు సీసాలో పోసి పెట్టుకుని ఈ వేసవిలో వేడి అన్నంలో ఒక చెంచాడు కలుపుకుని మొదటి ముద్ద తీసుకున్నట్లయితే జీర్ణశక్తిని పెంచుకోవచ్చు.